అర్జున్ హీరోగా 1993లో వచ్చిన జెంటిల్మెన్ సినిమా గుర్తుందా? ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాదు, ప్రొడ్యూసర్ కొంచెం కనకవర్షం కూడా కురిపించింది. ఇండియన్ తోపు డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ దర్శకత్వం వహిస్తే ఏ సినిమా అయినా ఆ మాత్రం ఉంటుంది అనేలా ఆయన టేకింగ్, హీరో అర్జున్ నటన, ఏఆర్ రెహమాన్ సంగీతం, ఇలా అన్ని కూడా బాగా కుదిరాయి. అందులోనూ మరీ ముఖ్యంగా ఆ సినిమాలో చిగుముగు రైలే సాంగ్ అయితే అప్పట్లో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. అందులో డాన్స్ చేసిన ఆ వ్యక్తిని చూసి అతని ఒంట్లో అసలు ఎముకలు ఉన్నాయా అంటూ అందరూ సందేహాలు కూడా పడి ఆశ్చర్యపోయారు. అతనే ఆ తర్వాత ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పేరు కూడా సంపాదించుకున్నారు. అతనెవరో కాదు, రఘుదేవ. అలా జెంటిల్మెన్ సూపర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత అదే టీమ్ అదే ఊపుతో ఇంకో సినిమా తీయాలని ఫిక్స్ అయింది. ప్రొడ్యూసర్ కుంజమన్ శంకర్ ని నమ్మి ఆయనకు మొదటి సినిమా జెంటిల్మెన్ సినిమాలో డైరెక్టర్ గా అవకాశం ఇవ్వడంతో దాన్ని సూపర్ హిట్ చేశారు. సో మన ఇంకొక సినిమా కూడా కలిసి చేస్తున్నా, నువ్వు వెంటనే ఒక మంచి కథ రెడీ చేసుకో అంటూ శంకర్ కి మరో అవకాశం ఇచ్చారట ప్రొడ్యూసర్ కుంజమన్. అప్పుడు శంకర్ ఒక మంచి లవ్ స్టోరీని తీసుకుని కుంజమన్ కి వాళ్ళ టీమ్ కి ఆ స్టోరీ లైన్ ని చెప్పడం జరిగిందట. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి యువకుడు ఏకంగా గవర్నర్ కుమార్తెను ప్రేమిస్తాడు, ఇది శంకర్ చెప్పిన స్టోరీ లైన్. అందరూ బాగుందని అనుకున్నారు. ఇక వెంటనే ఆ సినిమాకి ప్రేమికుడు అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసి కథకి సంబంధించిన ఫుల్ స్క్రిప్ట్ ని కూడా పూర్తి చేశాడు శంకర్. ఇక ప్రొడ్యూసర్ కుంజమన్ ఈసారి కూడా ఈ చిత్రాన్ని చాలా భారీగా తీయాలని డిసైడ్ కూడా అయిపోయాడు. అయితే ఈ సినిమా చేస్తున్నటువంటి ఆ సమయంలోనే ఏవో విచిత్రాలు జరిగాయి. అదే తమిళనాడు సీఎం గా జయలలిత ఉన్నారు, గవర్నర్ గా చెన్నారెడ్డి పనిచేస్తున్నారు. అయితే వీడు తీస్తున్న ప్రేమికుడు సినిమాలో హీరోయిన్ తండ్రి గవర్నర్ అని, అతను కుట్రలు కుతంత్రాలు చేస్తుంటారని ఇదే సినిమాకి మెయిన్ పార్ట్ అనే విషయంలో ఆ నోటా ఈ నోటా పాకి అది అప్పటి గవర్నర్ కార్యాలయం వరకు వెళ్ళిపోవడం జరిగింది. మరి దీంతో గవర్నర్ గా ఉన్నటువంటి ఆయన కార్యాలయం నుంచి నిర్మాత కుంజమన్ కి అప్పట్లో బెదిరింపులు కూడా బాగానే వచ్చాయి. ఆయన సన్నివేశాలను తీసేయమని చెప్పి ప్రెషర్స్ కూడా పెట్టి బెదిరించారట. అయితే ఇదే విషయం కుంజమన్ సీఎం జయలలితకు వెళ్ళి కలిసి ఇవన్నీ కూడా చెప్పడంతో అప్పుడు జయలలిత అలాంటి సన్నివేశాలు ఉంటే సెన్సార్ బోర్డు వాళ్ళు పీకి పక్కనేస్తారు, భయపడాల్సిన పని లేదు, మీరు సినిమా చేసుకోండి అంటూ నిర్మాతలకి భరోసాని కల్పించారట. ఇక ఆ తర్వాత సినిమాని చూసిన ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారట. అయితే కథ మొత్తం సిద్ధమైంది. గవర్నమెంట్ నుంచి మనకు ఉన్నటువంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అన్ని కూడా జయలలిత దయ వల్ల తీరిపోయాయి. ఇక ఈ కథకు తగ్గట్టు హీరోని వెతకాలి, ఎవరైతే బాగుంటారు అని ఆలోచిస్తున్న టైంలో ప్రొడ్యూసర్ గారు ఎవరైనా కొత్త వాళ్ళని తీసుకుందాం, మన సినిమా జెంటిల్మెన్ లో చిగుముగు చిగుముగు రైలే సినిమాలో పాటకి ఇరగ వేసిన డాన్సర్ ప్రభుదేవాని తీసుకుంటే ఎలా ఉంటుంది అంటూ డైరెక్టర్ శంకర్ కి చెప్తే శంకర్ ప్రభుదేవాని వద్దన్నారట. అతన్ని ఒక 5 నిమిషాల పాటలో ఎవరైనా చూస్తారు, కానీ సినిమా మొత్తం 2.5 గంటల పాటు అతను ఒక హీరోగా చూడలేరంటూ అంతగా ఆసక్తి చూపించలేదట డైరెక్టర్ శంకర్. పైగా అప్పటికే ప్రభుదేవ చాలా సన్నగా పేలగా ఉండేవాడు, గుబురు గడ్డంతో. అసలు ప్రేమికుడి టైటిల్ కి ప్రభుదేవాకి అసలు సంబంధమే లేనట్టుగా ఉండేవాడు. సో అలాంటి వ్యక్తికి హీరోగా ప్రేమికులు హర్షిస్తారా అని డైరెక్టర్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ల వరకు ఎన్నో అనుమానాలు. కానీ ప్రొడ్యూసర్ కుంజమన్ మాత్రం లేదు, బాగుంటుంది చూడండి అంటూ ప్రభుదేవాకే ఫిక్స్ చేసి బలవంతంగా శంకర్ నొప్పించి ఇందులో హీరోయిన్ గా నగ్మాన్ తీసుకోవడం జరిగింది. ఇక వెంట వెంటనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైపోయింది. తర్వాత సింగపూర్ కు చెందిన సాంకేతిక నిపుణులు అందరూ కూడా ఈ సినిమా కోసం ఎంతో బాగా పనిచేశారు. అంతేకాదు ఈ సినిమాకి జెంటిల్మెన్ విజయంతో మరోసారి కాకు మీద ఉన్న రెహమాన్ గారిని తీసుకోవడం జరిగింది. ఆయన అద్భుతమైనటువంటి పాటలు ఈ సినిమాకి ఇచ్చారు. ముఖ్యంగా ఊర్వశి ఊర్వశి, ముక్కాల ముకాబ్లా పాటలు ఇప్పటికీ ఎంత ఫేమస్ మనందరికీ తెలిసిందే. ఇక మరో స్నేహితుడిగా గౌండవని తీసుకుందాం అనుకుంటే ఆయన బ్యాడ్ లక్, ఆ సినిమాకి ఎక్కువ రెమెండేషన్ చెప్పారట. దాంతో వడివేలు గారిని ఆయన బదులు ఈ సినిమా కోసం సెలెక్ట్ చేసేసారు. అయితే వడివేలుకి అప్పుడు టైం బాగోలేక అప్పటి వరకు ఆయన నటించిన వరుస సినిమాలు వారీగా ఫ్లాప్ గా నిలిచాయట. దాంతో వడివేలుని కూడా వద్దని డిస్ట్రిబ్యూటర్స్ చెప్తున్నా వినకుండా కుంజమన్ తన నిర్ణయం తీసేసుకున్నాడు. ఇక గవర్నర్గా కాకర్ల సత్యనారాయణమూర్తి పాత్రకి గిరీష్ కన్నాడ్ని ఎంపిక చేసుకుని సినిమాని కంప్లీట్ చేసుకున్నారు. అలా ఎన్నో ఒడిదుడుకుల మధ్య ప్రభుదేవ నటించిన
ప్రేమికుడు సినిమా 1994 సెప్టెంబర్ 17 తెలుగు తమిళ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా అప్పట్లో ఎంత భారీ హిట్ అంటే ఇండస్ట్రీ రికార్డులనే తిరగరాసింది. దాంతో ఈ సినిమాని డబ్ చేసి హిందీలో కూడా విడుదల చేశారు. శంకర్ టేకింగ్, ప్రభుదేవ నటన, డాన్సులు, నగ్మ అందాలు, పాటల్లోని విజువల్ ఎఫెక్ట్స్ సినిమాని ఒక రేంజ్ లో నిలబెట్టాయి. ఒక కథని నమ్మి ఆ పాత్రకి ప్రభుదేవానే సరిపోతారు అంటూ ప్రొడ్యూసర్ కుంజుమన్ చివరి వరకు సినిమాని నడిపించి మంచి సుభేచ్ చేశారు. సో ఒక సినిమా హిట్ అయినా ఫట్ అయినా అది అందరి చేతిలో ఉంటుంది, ఒక్క డైరెక్టర్ చేతిలోనే కాదు. అందుకే ఈ సినిమాకి 4 జాతీయ అవార్డులు కూడా వచ్చాయి అంటే అర్థం చేసుకోండి. ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఉన్నికృష్ణన్, ఉత్తమ ఎడిటింగ్ బి లెనిన్, విటి విజయన్, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ వెంకి, ఏఎస్ లక్ష్మీనారాయణ మూర్తులకి ఆడియోగ్రఫీలో అవార్డులు కూడా ఈ సినిమాకు దక్కాయి. అదండి ప్రేమికుడి సినిమా వెనకాల ఉన్న జరిగిన కథ. ఒకవేళ మీరు సినిమా చూసి చాలా రోజులైతే వెంటనే ఈ సినిమా చూడండి. ఎన్నిసార్లు చూసినా ఖచ్చితంగా బోర్ కొట్టని సినిమా ప్రేమికుడు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.